అందరికీ నమస్కారం అండి. నా పేరు కేబిఎస్ దివాకర్ అండి. నేను శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం చిన్నబాగ క్లస్టర్లో ఎన్పిఎం కార్యకర్తగా పనిచేస్తున్నాను. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులు ఎక్కువగా జీడి మామిడి సాగును చేయడం జరుగుతుంది. ఈ లేత మొక్కల్లో యందు కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేయాలో చిన్నబాగ పంచాయతీలో గోరపాడు అనే గ్రామం నందు మనం రైతులకు చేసి చూపిద్దాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనం లేత జీడి తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం. మనం ఉన్న ఈ జీడి తోట ఎవరిది? దీని వయసు ఎంత? ఈ జీడి తోట నాదినండి. ఈ తోట వయసు 4 సంవత్సరాలు. సరేనండి బాలుగారు, మీ యొక్క మొక్కల వయసు 4 సంవత్సరాలని చెప్పడం జరిగింది. దీనిలో కొమ్మ కత్తిరింపులు ఇప్పుడు అవసరం ఉంది. ఇది ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొమ్మల కత్తిరింపు ఎందుకు చేయాలి? ఈ కత్తిరింపులు చేయడం వలన మొక్కకి గాలి వెలుతురు బాగా సోకుతుంది. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా మొక్క గొడుగు ఆకారంలో మారి దృఢంగా పెరుగుతుంది. దీనివల్ల అధిక దిగుబడి సాధించవచ్చు. మరి ఈ కొమ్మ కత్తిరింపులు ఎలా చేయాలి? శివ, కొమ్మ కత్తిరింపులు భాగంగా ముందుగా మొక్క చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి. రెండు, మొక్క చుట్టూ ఉన్న నీరు అందే విధంగా పాదులను చేసుకోవాలి. 3, భూమి నుండి 1 మీటర్ ఎత్తులో గల కొమ్మలనండి తీసివేయాలి. కొమ్మల కత్తిరింపులో భాగంగా మనకు ఏ ఏ పరికరాలు అవసరం? శివ, ఈ కొమ్మ కత్తిరింపుల భాగంగా మొక్క ముందు చుట్టూ కలుపు తీసేందుకోసము మనకి పార అవసరం. అదేవిధంగా మొక్క చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న కొమ్మలను తీసుకునేందుకు ఈ చిన్న కత్తిరి అవసరం. 3, కొన్ని కొమ్మలు కొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే వాటిని తీసేందుకు ఈ చేతి రంపం అవసరం. ముందుగా మనం భూమి నుంచి 1 మీటర్ ఎత్తులో గల కొమ్మల్ని తీసివేసేద్దాం. ఈ విధంగా కొమ్మ కత్తిరింపులన్నీ చేసిన తర్వాత మొక్క చుట్టూ కలుపును తీసి పాదును చేసుకోవాలి.
ఈ విధంగా మొక్క చెట్టు యొక్క మొదల నుంచి ఒక మీటర్ దూరంలో పాదును చేసుకోవాలి. ఈ పాదులో మొక్కకు నీరు నిలబడుతుంది. అదేవిధంగా మనం ఇచ్చే ఏదైనా ఎరువును ఇందులో వేసుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ విధంగా పాదులు చేసుకున్న తరువాత కొమ్మలు అడ్డదిడ్డంగా ఉన్న వాటిని కత్తిరించుకోవాలి. ఈ విధంగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల మొక్క గొడుగు ఆకారంలో మారుతుంది. మొక్కకు గాలి వెలుతురు బాగా సోకుతుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ విధంగా మా తోటలో కూడా కొమ్మ కత్తిరింపులు చేసుకుంటాము. ఈ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.